తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ఆవరణలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రైమరీ సమావేశాలు ఈ నెల 23 24 తేదీల్లో నిర్వహిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిబాబా ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ఐ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా షేక్ సబ్జీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం కాపాడాలని ఎస్ఎఫ్ఐ కృషి చేస్తోందని, సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు సర్వే చేస్తూ ఆ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా ప్లేను సమావేశాలు ఈ నెల 23-24 తేదీల్లో పిఠాపురం పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థి ఉద్యమం ఈరోజు ఈ ప్రభుత్వ ఆధీనంలో విద్యారంగం ఉండాలి, విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకుల యొక్క సమస్యలు పరిష్కరింపబడాలి, ప్రభుత్వ ఆధీనంలో విద్య ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్య అందే అవకాశం ఉంటుందనేటువంటి స్లోగన్తో భారత విద్యార్థి ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. కానీ ఒకవైపు ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా వదిలించుకోవాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యారంగం ఇప్పటికీ దరిదాపు 90% ప్రైవేటీకరణ తీసుకెళ్ళిపోయింది. ఇవాళ నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో చూస్తే 350 డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో చూస్తే కేవలం 35 మాత్రమే డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అంటే ఒక 10% ఇక్కడ, 90% అక్కడ. ఈ సంఖ్యలే చెప్తా ఉన్నాయి ప్రైవేట్ విద్యారంగాన్ని ఎంతగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనేటువంటిది. జూనియర్ కళాశాలలు కూడా అదే రకమైనటువంటి సినారియోలో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి కళాశాలల్ని, జూనియర్ కళాశాలల్ని, డిగ్రీ కళాశాలల్ని, ప్రభుత్వ పాఠశాలలను కూడా స్ట్రెంగ్థన్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పాఠశాల విద్యలో 25,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ కళాశాలలో కూడా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అలాగే కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇన్ సర్వీస్ ప్రమోషన్ ద్వారా జూనియర్ లెక్చరర్స్గా రావాలనుకునేటువంటి స్కూల్ అసిస్టెంట్స్కి అర్హత గల వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చి జూనియర్ కళాశాలలో నియమించాలి. డిగ్రీ కళాశాలలో ఉన్న కూడా ఖాళీ పోస్టును భర్తీ చేయాలి. అలాగే యూనివర్సిటీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. టోటల్గా చూసినప్పుడు యూనివర్సిటీల్లో విద్యారంగం బలోపేతం అయితేనే ఈ సమాజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. యూనివర్సిటీల నుంచి చదువుకుని బయటకు వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నేతలు ఈ సమాజ ప్రయోజనాల కోసం ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ యూనివర్సిటీలు ఎప్పుడైతే బలహీనపడుతున్నాయో సమాజం కూడా బలహీనపడుతుంది. సమాజ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి నాయకులు ఈరోజు తగ్గిపోవడానికి కారణం యూనివర్సిటీ విద్య ప్రైవేటీకరణ కావడం, అలాగే కళాశాల విద్య ప్రైవేటీకరణ కావడానికి కారణం ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి నూతన జాతీయ విద్యా విధానం కూడా ప్రైవేటీకరణకు పెద్దపీట వేసే విధంగా ఉంది తప్ప ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేదిగా లేదు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించే దానికోసం ఎస్ఎఫ్ఐ, అలాగే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభల్ని విద్యార్థులు పెద్ద ఎత్తున జయప్రదం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం పనిచేయాలని చెప్పేసి విద్యార్థులకి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే విద్యారంగం, విద్యారంగ శ్రేయోభిలాషులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.